హాయ్, దిస్ ఇస్ రానా. మీరు వింటున్నది వాయిస్ ఆఫ్ తెలుగు. పాజిటివ్ విషయాల్ని వినండి, తోటి వారితో పంచుకోండి. డోంట్ లెట్ నెగటివిటీ ఇన్ యువర్ లైఫ్ అట్ ఆల్. మిత్రమా, డబ్బుపై నమ్మకం ఉంచాలి. మన చుట్టూ ఉన్న ఈ వాతావరణంలోనే మనకు కనబడకుండా ఎంతో డబ్బు దాగి ఉంది. మనం చేయవలసింది ఆ డబ్బుని వెతికి పట్టుకోవడమే. బిల్గేట్స్ కంప్యూటర్లలో చాలా డబ్బు ఉందని నమ్మాడు. సచిన్ టెండూల్కర్ క్రికెట్లో చాలా డబ్బు, పాపులారిటీ ఉందని గ్రహించాడు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో విపరీతమైన డబ్బు దాగి ఉందని ఊహించాడు మెక్డొనాల్డ్ అధినేత రే క్రాక్. వస్త్రాలయంలో మనీ ఉందని ఊహించగలిగాడు ధీరూభాయ్ అంబానీ. ఇప్పుడు మనం చెప్పుకున్న వ్యక్తులందరికీ వ్యక్తిగతంగా ప్రతిభ ఉంది అని మనకనిపించవచ్చు. కానీ మీ ఇంటి వెనుక గల కొండను చూస్తే మీకేమనిపిస్తుంది అని ఎవరైనా అడిగితే, సీనరీ బాగుందనో లేదా వర్షం వచ్చినప్పుడు బురద నీళ్లు ఇంట్లోకి ప్రవేశిస్తాయనో చెప్తాం. అదే ఒక క్వారీ కాంట్రాక్టర్ అయితే, నాకు 500 కోట్ల రూపాయల క్వారీ కనబడుతోంది అని అంటాడు. మనందరికీ సినిమాల్లో చాలా ఐశ్వర్యం ఉందని నమ్మకంగా తెలుసు. అలాగే బ్రాందీ షాపుల్లో, రాజకీయాల్లో, టూరిజంలో, విద్యా సంస్థల్లో, హాస్పిటల్స్లో, బట్టల వ్యాపారంలో చాలా డబ్బు దాగి ఉందని తెలుసు. మనం కొన్ని విభాగాలలో మాత్రమే డబ్బు ఉందని నమ్ముతాం. మన చుట్టూరా డబ్బు ఉందని తెలుసుకోకుండా డబ్బు ఉన్న కొన్ని విభాగాలను మాత్రమే చూడటం అలవాటు చేసుకున్నాం. దినేష్కి నది ఒడ్డున ఓ పెద్ద ఫామ్ హౌస్ ఉంది. అక్కడ హాయిగా నివసిస్తున్న దినేష్కి అతని స్నేహితుడు వచ్చి, ప్రపంచంలో అత్యంత విలువైనవి వజ్రాలు, అవి ఉత్తరాన ఉన్న భూముల్లో దొరుకుతాయి అని చెప్పాడు. వజ్రాలు అమ్మి తాను మరింత ధనవంతుడు అవుదాము అని దినేష్ తన ఫామ్ హౌస్ని స్నేహితుడికి అమ్మి ఆ డబ్బుతో ఉత్తర దేశానికి బయలుదేరాడు. అక్కడ భూములు కొని వజ్రాల కోసం తవ్వి అవి దొరకక భూమిని తిరిగి తక్కువ ధరకు అమ్మసాగాడు. ఓ 10 సంవత్సరాలలో దినేష్ దగ్గర డబ్బు అయిపోయింది. విరక్తి చెందిన దినేష్ ఓ నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఫామ్ హౌస్ కొనుక్కున్న స్నేహితుడు ఓ రోజు నదిలో చేపలు పడుతుండగా నీళ్లలో ఏదో మెరుస్తున్నట్లుగా కనబడి తీసి చూస్తే అది వజ్రమని తేలింది. వెంటనే ఫామ్ హౌస్ ని తవ్వితే చాలా వజ్రాలు బయటపడ్డాయి. వాటిని అమ్మి ఆ స్నేహితుడు ఎంతో ధనవంతుడయ్యాడు. ఇక్కడ నీతి ఏమిటంటే, ఎక్కడో మనకు అందని చోట మాత్రమే డబ్బు లేదు, మన కాళ్ల కింద కూడా డబ్బు ఉంటుంది. సరైన రీతిలో దాన్ని బయటకు తీయాలి. అందుకే ఓ చైనీస్ సామెత ఇలా చెబుతుంది, మన ఇంటి చుట్టూ అనేక తలుపులు ఉన్నాయి, అదృష్టదేవత ఎల్లప్పుడూ ఏదో ఒక తలుపు తడుతూనే ఉంటుంది అని. ఇలా జీవితంలో వ్యక్తిగతంగా, ఆర్థికంగా ఎదగాలంటే మనం ఎలాంటి ఆలోచనతో ముందుకు సాగాలి అనే అంశానికి సంబంధించి రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ లో రచయిత చక్కగా వివరించారు. ఇదే బుక్ సమ్మరిని మీరు ఆడియో రూపంలో కుకు ఎఫ్ఎం ద్వారా పొందొచ్చు కూడా. అలాగే మిత్రమా, ఈ రోజుల్లో ఏదైనా విషయానికి సంబంధించి చదవడం కంటే ఎవరైనా చక్కగా చెబితే వినడానికి ఎక్కువ ఆసక్తి కలుగుతుంది. అందుకే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అద్భుతమైన పుస్తకాల సమాహారాన్ని ఆడియో బుక్స్ రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చింది కుకు ఎఫ్ఎం. ఈ కుకు ఎఫ్ఎం 1000+ అవర్స్ కంటే ఎక్కువ కంటెంట్ లైబ్రరీతో కొనసాగుతున్న లీడింగ్ ఆడియో బుక్ ప్లాట్ఫామ్. దీనికి యాప్ స్టోర్ అండ్ ప్లేస్టోర్ లో 4.5+ కంటే ఎక్కువ రేటింగ్ కూడా ఉంది. ఎన్నో ఇంటర్నేషనల్ బుక్ సెలర్స్ ని ఆడియో బుక్ ఫార్మాట్ లో అందిస్తున్నారు. ఇంకా నాన్ ఫిక్షన్ కంటెంట్ యొక్క భారీ లైబ్రరీతో కుకు ఎఫ్ఎం జీవితాలను ప్రభావితం చేస్తోంది. అంతేకాదు, కుకు ఎఫ్ఎం ప్రతి నెల కొత్త కొత్త బుక్ సమ్మరీస్ తో పాటు ఎన్నో ఆడియో బుక్స్ ని కూడా తమ ప్లాట్ఫామ్ పై యాడ్ చేస్తూ ఉంటుంది. ఈ కుకు ఎఫ్ఎం తో మీరు ఎప్పుడైనా ఎక్కడైనా రీజనల్ లాంగ్వేజెస్ లో ఆడియో బుక్స్ ని వినొచ్చు. అలాగే మన సబ్స్క్రైబర్స్ కోసం కుకు ఎఫ్ఎం వాళ్ళు 50% ఆఫ్ కూడా అందిస్తున్నారు. సో మీరు గనుక కుకు ఎఫ్ఎం ని డౌన్లోడ్ చేసుకుని VOT50 కోడ్ ని ఉపయోగిస్తే 199 రూపాయలకే కుకు ఎఫ్ఎం సబ్స్క్రిప్షన్ ని సంవత్సరమంతటికీ పొందొచ్చు. అయితే ఇది మొదటి 250 మందికి మాత్రమే డిస్కౌంట్ తో లభిస్తుందని మర్చిపోకండి. సో ఇంటర్నేషనల్ బుక్ సెలర్స్ ని ఆడియో బుక్ రూపంలో పొందడానికి రైట్ ప్లాట్ఫామ్ కుకు ఎఫ్ఎం. సో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు కుకు ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని అద్భుతమైన ఆడియో బుక్స్ ని మీ సొంతం చేసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్.